హాయోస్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఇది బాలామృతం. చిన్నపిల్లలకి ఇస్తారు అంగన్వాడీ సెంటర్లో అట్లో వాళ్ళకి డైట్ పెట్టమని. ఇప్పుడు చాలామంది ఇది వాడట్లేదు. అంటే వాళ్ళకి ఎలా చేయాలో తెలియక అలా ముద్దలా పేస్ట్లా చేయడం వల్ల పిల్లలు తినట్లేదు. దానికోసం మనము ఒక వెరైటీ చేసి చూపిద్దాం. ఈ బాలామృతము ఇవ్వండి, పౌడర్ ఇలా ఉంటుంది కదా, ఈ పౌడరుతో మనం మంచి కేక్ చేద్దాం. చూసారు కదా, ఇదండి ఈ పౌడరే నేను తీసుకున్నాను. ఒక చూసారా, ఇలాగా తీసుకోండి. ఒక కప్పు నాకు తీసుకున్నాను. ఇలాగా ఒక గిన్నె తీసుకోండి. ఇందులో ఇదండి ఒక కప్పు తీసుకున్నాను నేను బాలామృతం. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇందులో ఆయిల్, శనగపప్పు, గోధుమలు, అన్ని రకాల పప్పులు వేయించి తయారు చేస్తారు. చాలా బాగుంటుంది. షుగర్ కూడా ఇందులో ఉంటుంది, మనం ఎక్కువ వేయక్కర్లేదు. ఒక టేబుల్ స్పూన్ అంత, చూసారా, ఒక రెండు స్పూన్లు కానీ ఒక టేబుల్ స్పూన్ అంత షుగర్ వేయండి. చాలా ఎక్కువ పట్టదు షుగరు. ఒక స్పూను బేకింగ్ పౌడర్, ఒక అర స్పూను వంట సోడా, ఇది వేసుకొని చూసారా ఇలాగా బాగా కలపండి. కలిపి ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్లు టేస్ట్ కోసం నెయ్యి వేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలాగా ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది. చూసారా, రెండు స్పూన్లు అంతా నెయ్యి వేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం పాలు తీసుుకోండి. ఒక చిన్న గ్లాస్ పాలు అయితే సరిపోద్ది. కొంచెం మనకి ఇది పేస్ట్ అయినంత వరకు కలుపుకుంటే చాలు. ఇలా వేసి స్పూన్ తోటైనా పర్లేదు, దేనితోటైనా సరే ఇలా మనం బాగా ఇలాగా పేస్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మన కేకు బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు కలుపుకోవాలి. ఎక్కువ పట్టు ఆ మాత్రం పాలు సరిపోతాయి. ఇది బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇది చూసారు కదా, ఇలా కలుపుకొని ఈ జార్ ఉంటే చాలు. ఇలాగా ఇది ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం పొయ్యి మీద హీట్ చేసుకుందాం. పొయ్యి ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని చూసారా, నాది కేక్ గిన్నె ఉంది, అందువల్ల దాని మౌలు ఇది కిందది. దీంట్లో ఇసుక వేసాను. ఇసుక వేసి ఇలా పెట్టి ఇది ఒక 5 నిమిషాలు మనకు పక్కన పెట్టాం కదా పేస్ట్ చేసి పిండంతా, అది 10 నిమిషాలు నానిలోపు మనకి ఇది కూడా సిమ్లో పెడితే ఇసుక అంతా హీట్ ఎక్కుతుంది. దీని మీద మనం ఈ కేక్ గిన్నె ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టాలి. చూపిస్తాను మీకు. ఈలోపు కేక్ గిన్నె కూడా మనం ఆయిల్ రాసుకుందాం. చూసారు కదా కేక్ గిన్నె కదా, ఇందులో ఘీ వేసాను చూసారా. ఇది కొంచెం మనం ఇలాగా స్ప్రెడ్ చేయాలి. ఇదంతా నీట్గా ఇలాగా ఇవ్వండి, ఇలా రాసుకోవాలి. చూసారు ఇది ఇలా కొంచెం ఈ రౌండ్కి ఈ కిందని ఇదంతా మనం ఇలాగా ఇలా రాసుకుందాం. ఇలా ఘీ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మన దగ్గర మైదా ఉంటుంది కదా, జస్ట్ ఇది జల్లడం కోసమే మనం మైదా వాడాలి. అంతా మనం బాలామృతంలో పిండితోటే మనం బ్యాటర్ అంతా కలుపుకున్నాం. ఇలాగా ఇలాగా కొంచెం ఎక్కువ అక్కర్లేదు. ఇలా మనం చుట్టూ తిప్పేసి మిగిలిన పిండంతా ఇలాగా ఇలాగా రాసుకొని ఇలాగా ఇలా చేయాలి. ఇవి వచ్చేస్తుంది చూసారా పిండి. ఈ పిండిని ఒక గిన్నెలోకి ప్లేట్లోకి వేసేయండి. ఇది ఇలాగా దులిపేసుకొని ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని పిండి అంతా స్ప్రెడ్ చేసాం కదా, దీనివల్ల అడుగు పట్టకుండా బాగా వస్తుంది. ఇది మనం ఇప్పుడు కలుపుకుంటే చూసారా, ఒక 10 నిమిషాలు నానింది కదా, అంత సెట్ అయింది పిండి అంతను. ఇది మనం దీంట్లో చుట్టూ ఇలాగా పోసేది ఉంది కదా, ఇది ఇలాగా చుట్టూ మనం పోస్తే మనకి రౌండ్గా కేకు తయారవుతుంది. ఇదంతా ఊడ్చేసి పోసేయాలి ఇలాగా ఇలా పోసుకుంటే నీట్గా. మనం ఒక కప్పే కాబట్టి ఇది ఒక కేక్కి సరిపోతుంది. ఇంకేం వేయలేదు. ఒక 3 స్పూన్స్
దాని ఒక టేబుల్ స్పూన్ అని పంచదార వేసాము. యాలక్ పొడి కావాలంటే కొంచెం వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా బాగా స్ప్రెడ్ చేద్దాం. చూసారు కదా అంత పిండి ఇలా వేసుకున్నాం కదా. మన దగ్గర కాజు ఉంటే ఇగోండి, ఇలాగ చిన్న చిన్న ముక్కలు ఉంటే వేసుకోండి. ఏ వేసుకున్నా పర్లేదు, డ్రై ఫ్రూట్స్ కానీ పిల్లల కోసం చెర్రీస్ కానీ కలర్ఫుల్గా ఉంటాయని ఏ ఫ్రూట్స్ వేసినా బాగానే ఉంటుంది. ఇలా మీదను వేసుకుంటే మనకి కేక్ బాగా కాలిన తర్వాత మనకు బాగా కనిపిస్తాయి, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఇలాగ అన్నీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది పొయ్యి మీద పెట్టాం. ఇలా తీసుకుని పావు గంట అయింది కదా, చూద్దాము. చూసారా ఎంత బ్రౌన్గా ఉందో. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. చూసారా మధ్యలో అలా మంట వచ్చి చుట్టూ కాలడం వల్ల మనకు అలాగా అవుతుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇది ఇలా మనం చాకు పెట్టి ఇలా అన్నారనుకోండి, ఇది మన చాకుకి అంటకూడదు, అప్పుడే ఇది అయినట్టు. ఈ కలర్ బట్టి మనకు తెలిసిపోద్ది. ఇంకా తెలియదు అంటే ఇలా మనం ఇలాగ అంటే దీనికి పేస్ట్ లాగా అంటకుండా ఉంటే ఉడికినట్టు అంటింది అనుకోండి. మరొక 3 నిమిషాలు ఇలాగా పొయ్యి మీద ఉంచాలి మూత పెట్టి సిమ్లోని. ఇది మనకు రెడీ అయింది. ఈ ఇసుక మీద నుంచి పక్క దించుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్క ఉంచాక మనం దేంట్లో నేను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా పక్కన దించుకుందాం. ఈ ఆఫ్ చేసిన వెంటనే ఈ ఇసుక మీద నుంచి దించేయాలి, లేకపోతే మాడిపోద్ది అడుగు. ఇది 2 నిమిషాలు చల్లారింది కదా. ఇక ఇలాగ చాకుతోటి చుట్టూ ఇలాగనండి, వేడిగా ఉంది. ఇలాగంటే ఇక్కడ కూడా మనం అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అంటదు. ఇలాగ అన్న తర్వాత ఒక ప్లేట్ ఇలా మూత వేసి ఇలా తిరగేద్దాం. ఇలాగ తిరగేసిన తర్వాత కొంచెం మీదని ఇలాగనండి, అంటే అది పడుతుంది, ఇలాగ కాలుతుంది. కొంచెం క్లాత్ పట్టుకొని తీయాలి, ఇలా పెట్టాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా బాగా వచ్చింది. ఇది అటు నుండి ఇటు టర్న్ చేసి ఇలాగ ఇలా ఉంది కదా, ఇలా ఉన్నది ఇలా తిట్టాం. కొంచెం వేడిగా ఉంది, చూసారు కదా ఎంత కలర్ఫుల్. మనం వేసిన జీడిపప్పు ఎలా కనిపిస్తుందో ఇప్పుడు ఇది చూడండి, ఎంత మెత్తగా ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో. ఇలా మీరు ఈ కేక్ను తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి, పిల్లలకి ఇలా పెట్టి ఇవ్వండి. ఇందులో మనం ఏం చేయలేదు కదా, ఇసుక మీద పెట్టాము, ఆయిల్లో గట్ట వేయించలేదు కాబట్టి ఇది మంచి హెల్దీ ఫుడ్. పిల్లలు పెద్దవాళ్ళు అందరం తినొచ్చు, చాలా మంచిది ఇది. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. ఇలాగ మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ మనం కోసుకోవచ్చు, ఇలా స్క్వేర్ లాగా ఎలాగైనా కోసుకోవచ్చు, మన ఇష్టం. త్రిభుజం లాగా కావాలంటే ఇలా చేయండి. పిల్లలకి ఎలాగ ఇంట్రెస్ట్ ఉంటే అలాగ అలా కోసుకుందాం షేప్. ఇప్పుడు మనం తీసుకుంటే చూసారా ఇలా ఉంటుంది అది. ఇది చూసారా అడుగు కూడా అంటకుండా వచ్చింది. మనము నెయ్యి రాసాము, దానివల్ల మళ్ళీ పిండి వేసాం కదా, ఆ పిండి వేయడం వల్ల అలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా ముక్కలు కోసాను, చూడండి ఎంత స్మూత్గా ఉందో. చూసారు కదా మీకే తెలుస్తుంది ఎంత స్మూత్, ఎంత స్మూత్గా ఎంత వెరైటీగా చాలా విటమిన్స్తో ఉన్నది ఇది. ఇలాంటి డైట్ మనం ఇంట్లో తయారు చేసినా కూడా చేయలేము, అందుకోసం ఈ పౌడర్తో ఇలా చేసి పిల్లలకు పెట్టండి. ఇది చాలా బాగుంటుంది, చూసారు కదా కేక్. ఇంకా మన ఇష్టం ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు. చూసారా మనం బేకరీలో తెచ్చిన కేక్ లాగే ఎంత స్మాంజీగా ఉందో చూడండి. చూసారు కదా ఇలాగ మనం ఇంకా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కోసుకోవచ్చు. ఇలాగ ఇప్పుడు మనం కోసింది ఇది చూసారా, ఓకేనా. ఇంకా అన్నీ ఒకే షేప్లో మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కోసుకోవచ్చు. ఇది నేను ఎప్పుడు నిండా చూపించాలనుకుంటున్నాను, టైం లేక చేయట్లేదు. ఇప్పుడు చేశాను కదా, చూసారా ఎంత బాగుందో. ఇలాగ మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలామందికి ఈ పౌడర్ అందుబాటులో ఉంటుంది, అంగన్వాడీ సెంటర్లో ఉంటాయి. పిల్లలు ఎవరున్నా వాళ్ళకు ఇస్తారు కాబట్టి అడగండి, ఇస్తారు. ఓకే,
చాలా బాగుంది కదా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే దీనికోసం నేను ఏం చేశాను తెలుసు కదా ఒక కప్పు ఆ పౌడర్ వేసాను 3 స్పూన్లు గాని ఒక టేబుల్ స్పూన్ గాని పంచదార ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వంట సోడా వేయాలి ఒక 2 చెంచాలు నెయ్యి వేసాను స్మెల్ కోసం ఎందుకంటే ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంటుంది మనం వేయక్కర్లేదు అన్ని పోషక పదార్థాలు ఉన్నది ఇది ఇవన్నీ కలిపి బాగా కలిపేసాను పాలతో కొంచెం కలిపాను జారుగా అది మనం ఇలాగనే వేసుకోవచ్చు మౌలు ఉంటే మామూలుగా రౌండ్ గా షేపు మీకే మౌలు ఉంటే కేక్ మౌలు ఆ మౌల్లో వేసుకోండి నా కేక్ గిన్నె ఇది ఉంది కాబట్టి నేను వేసి మీకు చూపించాను ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్